హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం నాయన ప్రభు, ఈ సెషన్ చేతులకు అప్పగిస్తున్నాను. ఆది నుంచి అంతవరకు అధ్యక్షత వహించండి, విశ్రుడి పరచండి, ప్రాణాత్మ శరీరాలు మీరు స్వాధీనపరచుకోండి. ప్రత్యేకంగా మా దేశం కొరకు ఎత్తి పట్టుకుంటూ వస్తున్నాం బాబు. మా దేశకాల పరిస్థితులు మీరు ఎదుగున్న దేవుడే నాయన ప్రభా తల్లి. దేశంలో క్షేమము నెమ్మది దయచేయండి ప్రభా. అరాచక శక్తుల్ని అణచివేయండి నాయన. ఇక విషయ రీవాష్ అందర ప్రేమ, ఐక్యత, సమాధానం, శాంతి, సంతోషం అనేది మా దేశంలో వెళ్ళి విరియడానికి ప్రభా. మతాల మధ్య నాయన గొడవలు, కులాల మధ్య గొడవలు, తగాదాలు ఇవన్నీ ప్రేరేపిస్తున్నటువంటి దుష్టశక్తిని యేసు నామంలో నిర్మూలన చేస్తున్నాం. టిక్కవర్షియ రీవాష్ అంతరా. శాంతి, సౌభ్రాతృత్వం నాయన వెళ్ళి విరియడానికి అట్లాంటి నాయన నాయకులు నాయన తల్లి మాత్రమే అధికారంలోకి రావడానికి నీ సహాయాన్ని దయచేయండి ప్రభువా. క్షేమంగా, సుభిక్షంగా, ఆశీర్వాదకరంగా మా దేశం నడిపించగలిగేటువంటి నాయకుల్ని లేవనెత్తమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నాయన నీవు ఈ దేశాన్ని ఎవరికి నీవు రాసిపెట్టి ఇవ్వలేదు. ఈ వశ్యందరం ఈ ప్రపంచం నీది, లోకం నీది. నాయన ఎవరికి నువ్వు ఇవ్వాలనుకుంటున్నావో వారికి నీవు అధికారాలు ఇచ్చావు తండ్రి. కానీ చాలా చోట్ల చూస్తున్నప్పుడు అధికార దుర్వినియోగం జరుగుతూ ఉంది. ప్రత్యేకంగా ఉత్తర కొరియాను ఎత్తి పట్టుకుంటున్నాను. ఆ నియంతని కూడా రిక్ భాష్య రీవైశ్యందర, రిక్ భాష్య రీవైశ్యందర, రిక్ భాష్య వాడి నియంత క్రియలను యేసు నామంలో బంధిస్తున్నాం. ఐ ట్రాంపిల్ డౌన్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీజస్. ఉత్తర కొరియాలో కూడా నాయన శాంతి నెలకొనడానికి నాయన నాయన ఆ యొక్క నతండి భయంకరమైనటువంటి వ్యక్తులు నిర్మూలం అవడానికి కూడా సహాయం దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు. ప్రజలకు గొప్ప స్వేచ్ఛ, స్వతంత్రం దయచేయమని కూడా వేడుకుంటున్నాను ప్రభా. ఇంకా సువార్త ఎక్కడ అందింపబడట్లేదో నాయన ప్రదేశాలన్నిటి కొరకు, ఆ యొక్క దేశాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన ప్రభా. విరివిగా నాయన ఈ అంచె దినాల్లో సువార్త ప్రకటింపబడ్డానికి అనేక మంది తమ చెడు మార్గంలో విడుచుకొని పాప మార్గంలో విడిచిపెట్టి నిన్ను హత్తుకునే కృపని దయచేయమని కూడా వేడుకుంటూ వస్తున్నాను ప్రభా. తండ్రి దేవా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నాయన ప్రత్యేకంగా ముస్లిం కంట్రీస్ని కూడా మీరు దర్శించండి ప్రభా. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ దినాల్లో మంచి దినాల్లో అనేక మందిని మీరు దర్శిస్తున్నారు తండ్రి ప్రభా. ప్రజలు అది గుర్తెరిగి యేసు ప్రభా నీవే రక్షకుడివని, దేవుడివని, ఆశీకర మొబతర బకోనియ రీవశ్యందర, ఆల్ఫా ఒమేగా ఆది అంత మొదటి వాడవు కడపటి వాడవైన సత్యాన్ని ప్రతి ఒక్కరు గుర్తెరగడానికి, మార్గం సత్యం జీవమైన నాయన నీ తట్టు తిరగడానికి, వారి జీవితాలు నాయన మార్చుకోవడానికి ప్రభాని సహాయం దయచేయని. మరి ముఖ్యంగా మా దేశంలో మతతత్వ శక్తులు నాయన యేసు నామంలో నిర్మూలం చేయబడునుగాక. ఎక్కడైతే నాయన తండ్రి చీడ పురుగులుగా నాయన పనిచేస్తూ ఉన్నారో ప్రభా, నాయన కోకటి వేళ్లతోనైనా ఆ యొక్క దుష్టశక్తులు నాయన పెకిలింపబడునుగాక. రికవశ్య రీవశ్ అందర, రికవశ్య రీవశ్ అందర. దుర్మార్గం, దుష్టత్వం ఎక్కడ ప్రేరేపణ జరుగుతుందో, ఎవరి ద్వారా జరుగుతుందో ఆ వ్యక్తులు నాయన వేషికర మబతరబా యేసు ప్రభు నామంలో రికవాశ్య రివశ్ అందర, రికవాశ్య రివశ్ అందర, రికవాశ్య రివశ్ అందర వైశ్య హాలెలూయా. నవశిఖర మబతరబా యేసు నామంలో చిత్తమైతే వారు చెడు మార్గాలు విడిచిపెట్టుకోవడానికి, వాళ్ళ దుష్టత్వాలు విడిచిపెట్టుకోవడానికి, మంచి తట్టు నడవడానికి సహాయం దయచేయండి. ఏ దేశాన్ని కానీ ఏ రాజ్యాన్ని కానీ ఎవరికి రాసిపెట్టి ఇవ్వలేదు నాయన ప్రభువా. సమస్తము నీది, భూమి నీది, ఆకాశం నీది, సర్వం నీది ప్రభా. సర్వ సృష్టికర్తము నువ్వు నాయన ప్రభా. నీకు రివశ్యందర వ్యతిరేకంగా లేస్తున్నటువంటి ప్రతి పరిస్థితిని కూడా సద్దు మనవడానికి సహాయం దాయిచేయండి. రికవశ్య రివశ్యందర విత్తర బకునియా. ప్రపంచం మొత్తంలో నాయన నా ప్రతి దేశాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మరి ముఖ్యంగా ఇజ్రాయెల్ దేశాన్ని బట్టి స్తుతిస్తున్నాం, యెరూషలేము పట్టణాన్ని బట్టి స్తుతిస్తున్నాం నాయన, నూతన యెరూషలేమును బట్టి స్తుతిస్తున్నాం నాయన. ఇజ్రాయెల్ దేశంలో క్షేమం నెమ్మది దయచేయండి నాయన. మా సహోదరుల నిమిత్తం నాయన మేము ప్రార్థిస్తున్నాం తండ్రి, అర్థిస్తున్నాం తండ్రి. నగరంలో క్షేమం ఉండునుగాక. రివర్ష్ అందర అవతర బాక్కుని తదది ధ్యాన బక్కువ. ఇజ్రాయెల్ దేశాన్ని నాయన, యెరూషలేము పట్టణాన్ని మేము ప్రేమిస్తున్నాం తండ్రి. దేవానికి స్తోత్రాలు నాయన, ప్రభానికి వందనాలు. ఎవరు కూడా వారికి శత్రువులుగా లెగవకుండా ప్రభా అందరి మధ్య శాంతి, సౌభ్రాతృత్వం, సమాన వశీకారం, సహోదర భావం దాయిచ్యమని వేడుకుంటున్నానైనా.
ఆ గాజాశ్రీ ప్రజల కొరకు నేను ప్రార్థిస్తున్నాను ఆయన, ఆదరించండి, కనికరించండి, కృప చూపండి నాయన. యొక్క యుద్ధ వాతావరణ చిత్తమైతే సర్దుమనుపండి, లేకుంటే నాయన నీ ప్రవచనానుసారముగా నాయన ఏది జరగాల్సిందో ఎలా జరగాల్సిందో త్వరగా నీవు రాబోతున్నావు తండ్రి. నాయనా నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి, నీకు వందనాలు. నీ రాకడి కొరకు, రాజ్యం కొరకు అనేక మంది సిద్ధపడడానికి సహాయం దయచేయండి. నీ చిత్తం నెరవేర్చబడ్డానికి, నీ నామం పరిశుద్ధపరచబడ్డానికి, నీ రాజ్యం వ్యాపించడానికి, రాజ్యవ్యాప్తి జరగడానికి, దుష్ట రాజ్యం అంతమవడానికి, ప్రభా నిర్మూలం అవడానికి సహాయం దయచేయండి. ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం నాయన అభివృద్ధి చెందడానికి సహాయం దయచేయండి. నాయన నా తండ్రి, ఒకరినొకరు చంపుకొని నాయన హింసించుకొని బాధించుకొని ఈ పరిస్థితుల నుంచి విడుదల కలిగొచ్చేయండి. నాయన లోకాన్ని నాయన ఎంతగానో ప్రేమిస్తున్నావు తండ్రి. నాయన ప్రభు నాయన నీకో శిఖరం అవతర బుని ఎవరి వేషందర నాయన నవ శిఖరం అవతర ఈ లోకాన్ని ఎంతగానో ప్రేమించావు గనుకనే నీ ప్రియకుమారుడని యేసుక్రీస్తు వారిని ప్రభా నాయన తండ్రి నాయన రక్త తర్పణంగా నాయన బలి అర్పణగా ఈ లోకానికి మీరు పంపించారు నాయన ప్రభా. ఆయన రక్తం ద్వారా నాయన మాకు స్వస్థత, విడుదల, రక్షణ, అనవశీకరం అని ఇచ్చే జీవం ఉంది నాయన తండ్రి. నీ స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన. ఎవరి పేరైతే నేను గొర్రె పిల్లక జీవ గ్రంథం అందు వ్రాయబడలేదో వారిని ఇచ్చే నరకానికి వెళ్తున్నట్టుగా నాయన నీ వాక్యం ఘోషిస్తుంది కనుక ప్రభు అనేక మంది ఆ యొక్క గొర్రె పిల్ల రక్తంలోనైనా తమను తమ శుద్ధి చేసుకొని ఒదుక్కొని నైనా నా తండ్రి నిర్మలంగా పరిశుద్ధులుగా మార్చబడడానికి, జీవితాలు మార్చబడడానికి నాయన నీ కృప చూపండి, కనికరించండి ప్రభా, సహాయం చేయండి. దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. మా ఏరియా ప్రజలందరి కొరకు ప్రార్థిస్తున్నాను. నా పేరు పేరుని ఎత్తిపట్టుకుంటున్నాను. ప్రతి కుటుంబం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు నేను ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. నాయన ఈ యొక్క నాయన మా బొబ్బిలి పట్టణంలో క్షేమం నెమ్మది దయచేయండి. చిత్తానుసారమైన బిడ్డలకి నేను అధికారాన్ని దయచేయండి. ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. దేవా క్షేమాన్ని మేలును కోరుకునేవారు నాయన తండ్రి, నాయన తండ్రి, నాయన వశీకరం అభద్ర అధికారాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయండి. ప్రభాని స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. దేవా నాయన ప్రత్యేకంగా ఇరావారి వీధి, గొల్ల వీధి, జంగాల వీధి నాయన, గుల్బాగ్ నాయన, వెనకాల నాయన వీధులన్నిటి కొరకు నేను ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. జీవాత్మ నలుదిశలో వ్యాపించండి బాబు నాయన. ప్రతి ఒక్కరిని ఒప్పింపచేయండి నాయన. రక్షణ మార్గంలో నడవడానికి సహాయం దయచేయన తండ్రి. నాయన ప్రభా నాయన నా తండ్రి, నన్ను పశ్చాత్తపడ్డానికి, గోజాడడానికి తమ చెడు మార్గాలు విడిచినైనా నీవే దేవుడు అని, రక్షకుడు అని, నీవే నిచ్చే రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని ఇచ్చే దేవుడు అని, నరకం నుండి తప్పించే దేవుడు అనేటువంటి నాయన సత్యాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకొని నాయన గొప్ప రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయన. బలహీనులుగా, అనారోగ్యులుగా ప్రభా ఎంతమంది అయితే ఉంటున్నారు నాయన, ఆ బిడ్డలందరూ కూడా నేను ప్రార్థిస్తున్నాను, ఎత్తి పట్టుకుంటున్నాను ప్రభా తండ్రి. నాయన ముట్టి స్వస్థ దయచేయండి నాయన. ప్రభా నీకు వందనాలు తండ్రి. చీకటి శక్తుల చేత, అపవిత్రాత్మల చేత, దయశక్తుల చేత ఎంతమంది బాధింపబడుతూ ఉన్నారో, వేధింపబడుతూ ఉన్నారో అయ్యా, వారిని కూడా మీరు దర్శించి నాయన గొప్ప విడుదల దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. దేవా నాయన ఈ భూమి మీద మీరు ఉన్నప్పుడు నాయన అనేకములుగా నన్ను విస్తారముగా నువ్వు ఎన్నో స్వస్థత కార్యాలు జరిగించావు. ఆ దేవుడివే ఈరోజు మాలో నివసిస్తూ ఉన్నారు ప్రభువా. మా ద్వారా నాయన కార్యరూపకం అవ్వడానికి నువ్వు ఇష్టపడుతున్నావు తండ్రి. నాయన నాలో నాతో కూడా మీరు ఉన్న దేవుడవు నాయన, నీకు వందనాలు. అనేక మంది వచ్చి మేలు పొందుకోవడానికి చీకటి శక్తుల నుండి, దయపు శక్తుల నుండి, నాయన దురాత్మ శక్తుల నుండి ప్రభా, నైనా పాపశోప రోగాల నుండి నాయన విడుదల పొందుకోవడానికి, నాయన మేలు పొందుకోవడానికి నాయన నీ సహాయాన్ని దయచేయండి. అట్లాంటి నాయన పశ్చాత్తాపం కలుగు చేయండి అయ్యో. మా దేవుడు, మమ్మల్ని పుట్టించిన దేవుడు, మా సృష్టికర్త అన్న సత్యం ప్రతి ఒక్కరు గుర్తెరిగి నాయన ప్రభువా నీ సన్నిధికి వచ్చి మేలు పొందుకొని అనేక మంది నాయన నీ రాజ్యానికి వారసులుగా ఉండడానికి సహాయం దయచేయండి ప్రభువా. దేవాది దేవా సర్వాధికారి, నీవు ఎంతో ప్రేమిస్తున్నావు గనుక నీ స్తోత్రం నాయన తండ్రి. నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ చిత్తాన్ని పరిపూర్ణముగా ఏగో హెన్లీ ఫెర్మిసిస్ విషయంలో మేము నెరవేర్చమని వేడుకుంటున్నాను నాయన తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు పొందు శిఖరమ్మ భద్రబా మీరే పొందుకోమని యేసు నామంలో కొద్ది విన్నపాలు అడిగి వేడుకొని బ్రతిమలాడుకొని పూజిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. మనం ఈరోజు చూడండి విశ్వాసము పార్ట్ టూ మనం చూసుకుంటున్నాం. మనల్ని మనం విశ్వాసం అన్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును, ఆదృశ్యమైన ఎన్నవంటకు రుజువునై ఉన్నది.
దానిని బట్టి ఆ పెద్దలు సాక్ష్యం పొందిరి, ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు అందుని బట్టి దృశ్యమైనది కనబడిడు పదార్థముల చే నిర్మింపబడలేదని విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాం. చూడండి, ఈ యొక్క ప్రపంచములు అనేవి అదృశ్యమైన మాట ద్వారా, దేవుని మాట ద్వారా అక్కడ మొత్తం ప్రపంచములు అనేవి నిర్మితములయ్యాయి. విశ్వాసం ద్వారా మనం గ్రహించగలుస్తున్నాం ఈ విషయాన్ని. విశ్వాసంను బట్టి హేబెలు, చూడండి, మనం ప్రపంచంలో కొన్నిసార్లు కొన్ని చోట్ల కొన్ని పరిస్థితి కొన్ని చోట్ల సీనరీస్ చూస్తుంటే ఎంతో అద్భుతంగా ఉంటాయండి. ఎంతో అద్భుతంగా అంటే అదంతా దైవ సృష్టి. మనం ఒకసారి సృష్టిని చూస్తా ఉన్నప్పుడు మనకు అర్థమవుతుంది ఈ ప్రపంచములన్నీ కూడా ఒక మీన్స్ ఒక జ్ఞాన సంపన్నుడైన దేవుడు ఎంతో జ్ఞానంతో ఎంతో అద్భుతమైనటువంటి ప్రణాళికతో సమస్త సృష్టిని కూడా చేశారు. మాట మాత్రంగా చూసారా, విశ్వాసం ద్వారా మీరు గ్రహిస్తున్నారు. అయితే ఇక్కడ మీకు ఇంకో మాట చెప్తున్నాను, విశ్వాసమును బట్టి హేబెలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతి మంతుడని సాక్ష్యం పొందాను, అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. చూడండి, ఇక్కడ ఏమైందంటే కయీను హేబెలు అనే ఇద్దరు సహోదరులు ఉన్నారండి. వాళ్ళెవరో కాదు, ఆదామ అవ్వ గురించి నేను చెప్పాను కదా, ఆదామ అవ్వ సంతతి వీళ్ళు. మొదటి కొడుకు కయీను, రెండవ వాడు హేబెలు అన్నమాట. ఈ యొక్క కయీను హేబెలు ఏం చేశారంటే దేవునికి అర్పణ తీసుకొచ్చారండి. దేవునికి అర్పణ తీసుకొస్తే కయ్యూని ఏం చేస్తున్నాడంటే మంచివి తేలేదు, చెడ్డ అర్పణ తీసుకొచ్చాడు. కానీ హేబెలు ఏం చేస్తున్నాడంటే మంచి అర్పణ అంటే శ్రేష్టమైంది తను తీసుకొని వచ్చి దేవుడికి అప్పచెప్తారు. దేవుడి దగ్గర దేవుడి సన్నిధిలో దహన బలిస్తారు. అంటే ఇక్కడ హేబెలు ఎందుకు అంత మంచి అర్పణ తీసుకొని రాగలిగాడు దేవుడికి అంటే దేవుడు ఉన్నాడని, ఫలము దయచేస్తాడని ఆయన విశ్వాసం ద్వారా నమ్మారు. మీకు అర్థమైందా? హేబెలు విశ్వసించాడు. ఆ విశ్వాసాన్ని బట్టి ఈ యొక్క హేబెల్ అన్న ఆయన మంచి అర్పణని దేవుడికి తీసుకొచ్చాడు. కయ్యను అయితే అది ప్రత్యేకంగా ఒకరోజు డిస్కస్ చేసే విషయం అండి. ఇక్కడ జస్ట్ మీకు కొంచెం డీటెయిల్గా చెప్తున్నాను. ఈ కయ్యను అనే ఆయన మంచి తేలేదు అర్పణ. చూసారా ఏంటంటే ఇక్కడ కయ్యను అర్పణ దేవునికి ఇష్టం అవ్వలేదు, కానీ హేబెల్ అర్పణ దేవుడు అంగీకరించారు. మీకు అర్థమైందా? ఎందుకంటే ఇచ్చే మనసును బట్టి. హేబెలు ఎందుకు అంత మంచి అర్పణ తేయగలిగినాడు అంటే హేబెలు నమ్మాడు, ఎందుకంటే నా అర్పణకి తగిన ప్రతిఫలం దేవుడు నాకు ఇస్తారు అన్న విషయం ఎవరు గ్రహించగలిగారు? హేబెల్. కానీ కయీను చాలా నిర్లక్ష్యంగా ఉన్నాడు. మీ అర్పణను బట్టి, మీ హృదయ అర్పణను బట్టి మీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు మీకున్నారు. బాగా ఆలోచించుకోండి. ఎవ్వరు మీ హృదయ స్థితిని గమనించకపోవచ్చు, కానీ దేవుడు గమనిస్తారు, ప్రతీది గమనిస్తారు. మీరు ఎంత సమయం ఇస్తున్నారు, ఎంత శ్రేష్టమైన సమయాన్ని దేవుడికి ఇస్తున్నారు, ఎంత మీ జీవితంలో ఎంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని దేవుడికి ఇస్తున్నారు, మీ జీవితంలో మీరు అసలు ఏం డెడికేట్ చేసుకుంటున్నారు దేవుడి కోసం, ఇది దేవుడు బాగా ఎస్టిమేట్ చేస్తారండి. దేవుడు ఉన్నారని, ఫలము దయచేస్తారని మీరు విశ్వసించాలి. ఖచ్చితంగా మీ డెడికేషన్కి, మీ సమర్పణకి తగిన గిఫ్ట్, మీరు బహుమానం మీరు పొందుకుంటారు. అయితే హేబెలు అర్పణని దేవుడు అంగీకరించారు, కయ్యను అర్పణని దేవుడు అంగీకరించలేదు. ఇది కయ్యనికి నచ్చలేదు. కొంతమంది ఇలా ఉంటారన్నమాట, నచ్చకుండా ఈ మంచి అయినటువంటి హేబెల్ని చంపేస్తారు. ఎవరు? కయ్యను నెత్తి మీద రాయిపెట్టి మోదేస్తారు అన్నమాట. సో ఈ యొక్క హేబెలు బ్లడ్ అనేది అక్కడ పడుతుంది కదా. దేవుడు వచ్చారు. దేవుడు వచ్చి నీ తమ్ముడైన హేబెల్ ఎక్కడా అని అడుగుతాడు. ఏమి నా తమ్ముడికి నువ్వు కాపలా పెట్టినావా అని అంటాడు తిరిగి. అంటే అదిగో నీ తమ్ముడి రక్తం అనేది ఆ యొక్క భూమిలోంచి నాకు మొర్ర పెడుతుంది. చూసారా, విశ్వాసాన్ని బట్టి ఆయన చనిపోయినా కూడా ఆ రక్తం కూడా మాట్లాడుతుంది, ఇప్పుడు మనతో కూడా మాట్లాడుతుంది. మీరు ఎట్లాంటి అర్పణ తీసుకొని వస్తున్నారు? దేవుడు ఉన్నారని, ఫలం దయచేస్తారని విశ్వసించి అర్పిస్తున్నారు. ఇది బాగా అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందండి? అలా చేసిన పక్షంలో మీకు దేవుడు చాలా ఉన్నతమైన బహుమానాన్ని మీ కొరకు సిద్ధం చేస్తారు. ఈరోజు కూడా హేబెల్ యొక్క విశ్వాసం అనేది మనకి తెలుస్తుంది. అతడు మృతి నొంది ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. ఈ విషయంలో కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, ఇంకా ఏంటంటే
విశ్వాసమును బట్టి హానోకు మరణం చూడకుండానట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండెనని సాక్ష్యం పొందెను. కాగా దేవుడు అతని కొనిపోయిన గనక అతడు కనబడలేదు. ఇది మొదట ఇక భూమి ఇక ఆదామవ సంతతి అండి. కయ్యిను, హేబెలు, హానోకు అలాగా జనరేషన్స్ వస్తున్నాయి కదా. అందులో ఇక హనోక్ అన్న ఆయన ఉన్నారు. ఈయన ప్రతిరోజు కూడా దేవుడితో నడుస్తూ ఉండేవారు. దేవుడితోని ముచ్చటిస్తా దేవునితో నడుస్తూ ఉండేవారు. ఆయనకి ఫ్యామిలీ అంతా ఉన్నప్పటికీ కూడా దేవుడితో నడుస్తూ ఉండేదాన్ని బట్టి దేవుడు మెచ్చి హానోకుకి మరణం ఇవ్వలేదు. డైరెక్ట్గా తీసుకొని వెళ్ళిపోయారు. మీకు అర్థమైందా? హానోకు మరి కనబడలేదంట, అంటే వెళ్ళిపోయాడు ఇంకా హానోకు. అలాగా మన విశ్వాసాన్ని బట్టి దేవుడి దగ్గర నుంచి మనం ప్రతిఫలం పొందుకుంటాం. విశ్వాసం ఉండాలి మనకి ఖచ్చితంగా. యేసు ప్రభు రక్తం మనని శుద్ధి చేస్తుందని, మన పాపముల నుండి మనకు విడుదల చేస్తుందని, విమోచిస్తుందని మనం నమ్మాలి. ఆయన రక్తంలో మన పాపములు మనం కడుక్కోలి, శుద్ధి చేసుకోవాలి. మన హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇవ్వాలి. మీకు నేనే చెప్తున్నాను, నేనే మీకు బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు నేను వాక్యాన్ని నమ్మాను, విన్నాను, నమ్మాను. అది క్రియారూపకం జరగడం నేను చూస్తున్నాను. మీకు అర్థమవుతుందా? అది క్రియల రూపంలో రావడం నేను చూస్తున్నాను, కేవలం విశ్వాసాన్ని బట్టి. మీకు అర్థమైందా? విశ్వాసం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసానుసారంగా క్రియలు కూడా చేయాలి, మానేయకూడదు. క్రియాపూర్వకమైన విశ్వాసం మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు మనల విశ్వాసాన్ని చూసి ఆయన ఆనందిస్తారు, దానికి తగ్గ ప్రతిఫలం ఇస్తారు. హానోకు దేవుడితో నడిచారంట, ఆయన మరణం చూడకోకుండానే కొనిపోబడినారు పరలోక రాజ్యానికి. ఇంకా చూడండి ఇక్కడ ఏంటంటే, అతడు కొనిపోబడక మనము దేవునికి ఇష్టడై ఉండేనని సాక్ష్యం పొందాడు. కాగా దేవుడు అతని కొనిపోయాడు కనుక అతడు కనబడలేదు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతికి వారికి ఫలం దయచేయవాడని శిఖరం అవుతారు బక్కుని. మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు మనం ఏమి విశ్వసించాలంటే, దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తన్ను వెతుకు వారికి ఫలము దయచేయవాడనియు నమ్మవల్ని కదా. ఖచ్చితంగా మనం దేవుడు ఉన్నాడండి. ఆయన వెతికే వారికి ఆయన ఫలం ఇస్తారు. ఆయన చెప్పింది, ఆయన ఆజ్ఞానుసారంగా మనం నడిచినప్పుడు, ఆయన కట్టడలు మనం గాయకున్నప్పుడు, ఆయన మాట మనం విన్నప్పుడు, చూసారా, ఆయన బోధను మనం విన్నప్పుడు, ఆయన మార్గాల గుండా మనం నడిచినప్పుడు ఆయన ఫలం ఇచ్చేవారుగా ఉన్నారు. చూసారా, ఏంటని నమ్మాలంట, మనం విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. నీ విశ్వాసాన్ని బట్టే చూడండి ఇక్కడ ఏమని చెప్పారు, విశ్వాసం అనేది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపం. ఇక్కడ హేబెలు అర్పణ దేవుడు అంగీకరించారు. ఎలాగా దేవుడు ఉన్నారు, ప్రతిఫలం ఇస్తారు అని ఈ యొక్క హేబెలు కయ్యేను కంటే శ్రేష్టమైనటువంటి అర్పణ తీసుకొని వచ్చారు. హేబెలు అర్పణను దేవుడు అంగీకరించారు, కయ్యేను అర్పణను అంగీకరించలేదు. ఇక్కడ హానోకు దేవునితో నడిచారు, ఆయన దేవునికి ఇష్టడై ఉన్నారు, అందుకని ఆయన మరణం చూడకుండానే దేవుడి దగ్గరికి వెళ్ళిపోయినారు. ఇక్కడ చెప్తున్నది ఏంటంటే, దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నారని మనం నమ్మాలి. మనకు క్రియలకు ప్రతిఫలం ఇస్తారని మనం నమ్మాలి. చూడండి, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండటం అసాధ్యం. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు, తను వెతుకు వారికి ఫలం దయచేయవాడని నువ్వు నమ్మాలి. నమ్మినప్పుడు నువ్వు ఫలాన్ని పొందుకుంటావు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండలేం మనం. విశ్వాసమే నిన్ను రక్షిస్తుంది, విశ్వాసమే నిన్ను నడిపిస్తుంది, విశ్వాసమే నిన్ను రేపు పరలోక రాజ్యానికి చేర్చుతుంది. విశ్వాసం లేకుండా మనం దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం, అసాధ్యం. అయితే దీని గురించి కొన్ని మాటలు మనం చూసుకుందాం. చూడండి, మొదటి పేతురు 3:20. దేవుని దీర్ఘశాంతం ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వం నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది.
చూడండి, ఆ యొక్క నోవా దినముల్లో జలప్రలయం వచ్చిందండి. నోవా టైంలో జలప్రలయం అనేది వచ్చింది. అయితే విశ్వాసం ద్వారా ఇక ఆత్మస్వరూపుగానే వెళ్ళి వాళ్ళకి దేవుడు బోధించాడు సమస్తాన్ని కూడా. ఈ యొక్క నోవా కుటుంబం ఎలా రక్షింపబడింది? జలప్రలయంలో మొత్తం స్మాష్ అయిపోయింది, ఒకసారి ప్రపంచమంతా నాశనం అయిపోయింది ఆల్రెడీ. ఒక్క నోవా తన భార్య, ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్ళు, వీళ్ళే బ్రతికారు. వాళ్ళు ఈ ఏ యొక్క జంతువులు పక్షులు దాచారో ఆ షిప్లో, ఆ వాళ్ళు విశ్వాసాన్ని బట్టి వారు వాడ కట్టారు. దేవుడు ఏం చెప్పారంటే, నోవా నేను ఈ ప్రపంచం మీదకి పెద్ద జలప్రలయం తీసుకొని రాబోతున్నాను, మొత్తం అంతా నాశనం చేస్తాను. సో నువ్వు నీ కుటుంబం మాత్రం పెద్ద ఓడ కట్టండి, ఎలా కట్టాలో మొత్తం అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్ని దేవుడు నోవాకి ఇస్తారు. నోవా దేవుడు చెప్పిన మాట విన్నారు. విని నీ దగ్గరికి జతల జతలుగా అన్ని జంతువులు, పురుగులు, పక్షులు అన్నీ వస్తాయి, ఈ యొక్క అవన్నీ కూడా నువ్వు భద్రం చేయు షిప్లో అని చెప్పేసి, వాటికి ఫుడ్ నువ్వు రెడీ చేయు అని నోవాకి దేవుడు సమస్తాన్ని చెప్తారండి. నోవా సేమ్ దేవుడు ఏం చెప్పారో అవన్నీ కూడా చేశారు. చేయడం బట్టి ఆ యొక్క నోవా తన కుటుంబము జలప్రలయంలో నాశనం అవ్వలేదు. మీకు అర్థమైందా? మొత్తం ఒకసారి స్మాష్ అయిపోయింది ప్రపంచం. అప్పుడు దేవుడు అనుకున్నారు, బాలే దినం నుండి ఈ మనుషుల యొక్క హృదయం చెడ్డతనంతోనే నింపబడి ఉంటుంది, ఏం చేసినా ఇంకా ప్రయోజనం లేదు, అందువల్ల ఇంకా మరి జలప్రలయం తీసుకొని రాను అని ఆయన కుమారుడి ద్వారా రక్షింపబడాలని ఆయన కుమారుడిని పంపించారు. తర్వాత ఇంద్రధనుసు ఎందుకు వస్తుంది అంటే, పెద్ద తుఫాన్లు వచ్చేటప్పుడు ఇంకా ఆ స్టాప్ అయిపోవాలన్నమాట. అంటే ఇంకా తుఫాన్ దేవుడు కోపం ఎక్కువైపోయింది అనుకోండి, ఇంకేం చేస్తారు? మొత్తం పంపించారంటే మొత్తం స్మాష్ అయిపోతుంది మళ్ళీ. అందుకని దేవుడు ఒక ఇంద్రధనుసుని ఏర్పాటు చేస్తారు. అది నిబంధన మనుషులకి, దేవుడికి మధ్యలో. బాగా అర్థం చేసుకోండి, దేవుడు ప్రతి మనిషిని ప్రేమిస్తున్నారు, ప్రతి మనిషిని ప్రేమిస్తున్నారు. మరి ఆయన ఆహ్వానాన్ని నువ్వు తిరస్కరిస్తున్నావా? ఆయన ఆహ్వానాన్ని నువ్వు మన్నిస్తున్నావా? దేవుడే వచ్చి మిమ్మల్ని పిలవరు. ఈరోజు దేవుడు నాలో ఉండి మిమ్మల్ని పిలుస్తున్నారు. మరి ఆ దేవాది దేవుడికి నీ జీవితాన్ని అర్పించుకోవా? దేవుడు ఉన్నాడని, ఫలం దయచేస్తాడని నీవు విశ్వసించవా? నీ హృదయాన్ని, జీవితాన్ని ఆయనకు అర్పించవా? అర్పించిన పక్షంలో నీవు రక్షింపబడతావు. బాగా అర్థం చేసుకోండి ఈ మాటలు. మనం ఎందుకు చెప్తున్నామంటే, అనేక మంది రక్షణార్థం ఇక్కడ మాటలు రిక్వాష్య రివాష్య అంటారు. రోమా 4:13 చూద్దాం ఒకసారి. అతడు లోకములకు వారసుడగునను వాగ్దానం అబ్రహామునకైనను అతని సంతానమునకైనను ధర్మశాస్త్రం మూలకము కలుగలేదు గాని విశ్వాసం వలన నీతి మూలముగానే కలిగెను. చూడండి, అబ్రహాము అతడు లోకమునకు వారసుడగుటకు వాగ్దానం అబ్రహామునకైనను అతని ధర్మశాస్త్రం వల్ల కలగలేదు కానీ విశ్వాసం, విశ్వాసం, విశ్వాసం. అబ్రహాము చెప్పాను ఆల్రెడీ, నేను అబ్రహాం గురించి చెప్పాను. అబ్రహాం అనే విశ్వాసం అనేది ఆయన నీతిగా ఎంచబడింది. చూడండి, అబ్రహాం యొక్క విశ్వాసము ఆయనకి నీతిగా ఎంచబడింది. ఆయన ఒంటరి వాణిగా పిలువబడినాడు, కానీ పెక్కుమంది అగునట్లుగా ఆశీర్వదింపబడినారు. ఎలాగంటే విశ్వాసాన్ని బట్టి. దేవుడు ఉన్నాడని, ఫలం దయచేస్తాడని తెలుసుకోవాలి కదా. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై మనం ఉండలేము. ఈరోజు ఎవరైనా ఆ విశ్వాసాన్ని తీసుకోండి. మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని అంగీకరిస్తారు. ఈరోజు మీరు విశ్వాసంతో దేవుణ్ణి మీరు అంగీకరిస్తే యేసు ప్రభు మమ్మల్ని నరకం నుంచి తప్పిస్తారు. యేసు ప్రభు రక్షకుడు, యేసు ప్రభు దేవుడు, యేసు ప్రభు మా పాపాల కోసం ప్రాయశ్చిత్తం అయిపోయినారు. యేసు ప్రభు ద్వారా రక్షణ, విడుదల, విమోచన ఉంది. ఇదంతా తీసుకోవాలి. ఆ విశ్వాసం అనేది మిమ్మల్ని ఈ లోకంలో జయశీలుగా నిలబెడుతుంది. ఆ విశ్వాసం ద్వారా దేవునికి మీరు ఇష్టలుగా మార్చబడతారు. ఏమో కొంతమంది హానోకు అక్కడ మరణాన్నే చూడకుండా వెళ్ళిపోయినారు. అక్కడ హేబెలు ఒక అర్పణ అంగీకరింపబడింది. చూసారా, ఇవన్నీ విశ్వాసం. ఇప్పుడు అబ్రహాము ఎలాగా లోకమంతటికి ఆయన, ఇప్పుడు లోకమంతటికి ఆయన విశ్వాసులకి తండ్రి ఎట్లా అయినారు? అందరూ ఆయన వారసులు ఎలా అయ్యారు అంటే, కేవలం దేన్ని బట్టి అంటారు? దేన్ని బట్టి అంటారు? విశ్వాసాన్ని బట్టి. ఆయన విశ్వాసాన్ని బట్టి ఆయన నీతిమంతుడుగా
మార్చబడినాడు, నీతిమంతుడిగా తీర్చబడినాడు. ఆ విశ్వాసాన్ని బట్టే ఆయన అనేక మందిగా ఆశీర్వదింపబడినాడు. మీకు అర్థమైందా? విశ్వాసము, నమ్మిక, దేవుని పట్లగా నమ్మిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. డౌట్ పడకూడదు ఏ విషయంలో కూడా. దేవుడు ఒక మాట చెప్పారు అంటే ఖచ్చితంగా అది చేయగల దేవుడు, సమర్థుడు ఆయన. అర్థమైందండి? అదే రోమన్స్ 9:30 ఒకసారి చూద్దాం. రోమా 9:30.